చేగుంట మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా తిరంగా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో భాగంగా వడియాలం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి చేగుంట పురవిధుల గుండా మేలెక్ స్టేషన్ మక్కరాజపేటల రోడ్ల మీదుగా గ్రామ పంచాయతీ నుంచి గాంధీ విగ్రహం వరకు నిర్వహించి తిరంగా ర్యాలీ ఔన్నత్యాన్ని వక్తలు వివరించి మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటి మీద ఖచ్చితంగా జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతి భారతదేశ ప్రధాని పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మా దుబ్బాక అసెంబ్లీ టైగర్ రగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చేగుంట పట్టణం వడ్యారం గ్రామం నుండి చేగుంట పట్టణం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ, అంటే ప్రతి ఇంటికి కూడా భారతదేశం యొక్క జెండా చేరాలి, జెండా యొక్క విశిష్ట తెలవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి భావాన్ని పెంచే విధం, జాతీయ భావాన్ని పెంచే ఉద్దేశంగా ఇవాళ యాత్ర చేయడం, చేగుంట పురవేదలు చేయడం జరిగింది. చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో వడ్డారం నుంచి చేగుంట మొత్తం కూడా తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ ఆదేశానుసారం, మన రగన్న ఆదేశానుసారం ఇక్కడ ఇంటింటికి జెండాలు పంచే కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. ప్రతి ఇంటి పైన జెండా ఎగరాలనేది దీని ముఖ్య ఉద్దేశము. మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమృత ఆజాద్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పిన సందర్భంగా ఈరోజు చేగుంట గ్రామంలో తిరంగ యాత్ర నిర్వహించినాం. అలాగే 13, 14, 15 ఏదైతే ఉందో ఆ రోజు కూడా ప్రతి కార్యకర్త ఇంటి నుంచి, ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో ప్రతి భారతీయుడు జెండా ఎగరేయాలని మాటి చూసిన ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇది అందరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. చేగుంట మండల కేంద్రంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఇటు యాత్ర 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అట్టి జాతీయ జెండా ప్రోగ్రామ్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండా పంపిణీ చేయడం జరుగుతుంది. 2-3 రోజుల కార్యక్రమంలో ఈరోజు మొదటి భాగంగా తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది.